ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో మనము 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్ పేపర్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే మనం ఇది సెకండ్ వీడియో, ఇంతకుముందే ఒక వీడియో చేశాము, సో ఆ వీడియో కూడా చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్. అప్రోప్రియేట్ ఆర్టికల్స్తో మనం ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో అయితే ఇక్కడ ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే ఏ అండ్ ద. సో ఈ మూడు అక్షరాలని మనం ఏమంటామంటే ఆర్టికల్స్ అంటాం. అవి ఎక్కడ ఎలా వాడాలి మనం చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం ఒకసారి. సో జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక వర్డ్ని ఇంగ్లీష్లో చూసిన తర్వాత మీరు దాన్ని ఏం చేస్తారంటే తెలుగులోకి రాసుకోండి. రాసుకొని ఆ అక్షరం కనుక ఆ టు అహా మధ్యలో కనుక వచ్చిందనుకోండి, అప్పుడు యాన్ అని రాయండి. అదేవిధంగా కా టు షా మధ్యలో వస్తే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రాస్తాం. అసలు ఏంటిది అంటే ఇదే క్వశ్చన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ కాన్సెప్ట్ తోటి. ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ పాస్ డాష్ ఇర్రివోకబుల్ బిల్. ఓకే, ఇర్రివోకబుల్ అన్నారు. సో ఇక్కడ ఇర్రివోకబుల్, ఈ ఇర్రివోకబుల్ని మనం ఏం చేస్తున్నామంటే దీన్ని తెలుగులో రాయండి. తెలుగులో ఎలా రాస్తాం? ఇర్రివోకబుల్ అని ఈ విధంగా రాస్తాం. అంటే మనకు ఇర్రివోకబుల్ మొత్తం అవసరం లేదు, ఫస్ట్ పదము ఏమి రాసాము అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఇర్రివోకబుల్ అని చెప్పేసి ఈ రాసాం, అవును కదా. ఈ అనేది ఎక్కడ వస్తుంది? ఆ టు అహా మధ్యలో వస్తుందా, కా టు షా మధ్యలో వస్తుందా అంటే మీరేమంటారు? ఆ టు అహా మధ్యలో వస్తుంది, అవును కదా. రైట్, కాబట్టి ఇక్కడ సింపుల్గా యాండ్ రాసేయండి. రైట్, ఓకే. సో ఇర్రివోకబుల్ అంటే, ఇర్రివోకబుల్ అంటే మనం మళ్ళీ దాన్ని ఉన్న స్థానంలో ఉంచలేమని చెప్పేసి, దాన్ని మార్పు చేయలేమని చెప్పేసి. ఓకే, రివోకబుల్ అంటే మార్పు చేయొచ్చు, మార్పు చేస్తే దాన్ని రివోకబుల్ అంటాం. ఇర్రివోకబుల్ అంటే మార్పు చేయలేము. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అండ్ ఇర్రివోకబుల్ బిల్ డ్యూరింగ్ డాష్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ అని ఉంది కదా, ఆ ఎమర్జెన్సీ మనం ఏం చేస్తాం? తెలుగులో రాసుకుందాం. తెలుగులో రాసినప్పుడు ఎమర్జెన్సీ ఎలా రాస్తారు? ఎమా ఎమర్జెన్సీ అని ఈ విధంగా రాస్తారు, అవును కదా. మనకు మొత్తం అవసరం లేదు, వర్డ్ మొత్తం ఫస్ట్ వర్డే కావాలనుకున్నాం. అయితే ఈ ఏ అనేది మనకు ఎక్కడ వస్తుంది? ఆ టు అహా మధ్యలో వస్తుందా, కా టు షా మధ్యలో వస్తుందా అంటే ఎక్కడ వస్తుంది? ఆ టు అహా మధ్యలో వస్తుంది, సింపుల్గా, అవునా కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ యాన్ ఎమర్జెన్సీ సెషన్ అంటున్నాము, సింపుల్గా. రైట్, సో యాన్ ఇర్రివోకబుల్ బిల్ డ్యూరింగ్ యాన్ ఎమర్జెన్సీ సెషన్. సో యాన్ ఫస్ట్ వచ్చింది, యాన్ తర్వాత వచ్చింది. అయితే ఈ వర్డ్ చూద్దాం ఇక్కడ, ఈ గ్యాప్ని. ద యూరోపియన్ యూనియన్. సో ఈ యూరోపియన్ని మనము ఏం చేద్దామంటే మళ్ళీ తెలుగులో రాసుకుందాం. యూరోపియన్ ఎలా రాస్తాం తెలుగులో? యూరోపియన్ అంటాం, అవును కదా, యూరోపియన్. సో ఇక్కడ యూరోపియన్ రాస్తున్నప్పుడు మనం ఏం రాద్దాము? యాండ్ రాద్దామా? ఎస్. ఎందుకు? ఏ రాద్దామా, యాండ్ రాద్దామా? యా, యు అంటే యా అనేది ఎక్కడ వస్తుంది? కా టు షా మధ్యలో వస్తుంది. కాబట్టి ఏ రాద్దామా, ఆ రాద్దామా అంటే ఏ రాద్దాము. రైట్, అయితే ఇప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ తెలవకున్నా కానీ మనము ఏ అండ్ యాన్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ? ఏ యూరోపియన్ యూనియన్ అందాం. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం చూడాలి? యాన్ వచ్చింది, యాన్ వచ్చింది, సెకండ్ ఆప్షన్ యాన్, థర్డ్ ఆప్షన్ యాన్, యాన్ 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 ఏఏ అంటే ఇది కట్ చేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది కూడా కట్ చేయండి. అయితే ఫైనల్గా మీకు సెకండ్ ఆప్షన్ అయినా రైట్ కావచ్చు, థర్డ్ ఆప్షన్ అయినా రైట్ కావచ్చు. రైట్, అయితే ఈ రెండిట్లలో కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూస్తే యూరోపియన్ అన్నాము, యూరోపియన్ అనేది ఏం రాయమన్నాము? యా, కాటూక్షా మధ్యలో వస్తుంది యా, కాబట్టి ఏ రాయమన్నాము, ఏ యూరోపియన్. కానీ ఆప్షన్స్ చూస్తేనేమో ఇక్కడ యాన్ ఉంది, ఇక్కడ దా ఉంది, అంటే ఇక్కడ ఈ రూల్ ప్రకారం ఏ వచ్చింది, కాబట్టి ఇది రైటే. కానీ ఇక్కడ ఆప్షన్స్ మాత్రం లేవు. ఎందుకు? ఎందుకు అనంటే ఇక్కడ ఏ ఆర్ యాన్ వాడకుండా మనం డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఓకే, సో డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడతామంటే ఎప్పుడైనా కానీ యూనియన్, రిపబ్లిక్,
దాంతోపాటు యునైటెడ్ అనే వర్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనము ద వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాను ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏం చేశాను నేను, ద వాడాను, రైట్. ఇప్పుడు రిపబ్లిక్, ద రిపబ్లిక్ ఆఫ్ చైనా, ద రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటున్నారు. సో ఇక్కడ ఏం వాడాను, ద వాడాను. అదేవిధంగా ఇక్కడ యూనియన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, యూరోపియన్ అని ముందు రాద్దాం. ఓకే, యూరోపియన్ అని రాసేసి ఈ యూరోపియన్ ముందు ఏం చేస్తాము, ద రాద్దాం, ద యూరోపియన్ యూనియన్. ఓకే, లేదంటే ద సోవియట్ యూనియన్, ద సోవియట్ యూనియన్. సో ఫైనల్గా క్లారిటీ వచ్చింది కదా. సో ఇష్యూ ఏంటి ఇక్కడ, ఏ ఆర్ అన్ మనం వాడుతూ ఉన్నాము, దాంతోపాటు డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడాలి అంటే యూనియన్, రిపబ్లిక్, యునైటెడ్ యునైటెడ్ అని వర్డ్స్ వచ్చినప్పుడు వాటి ముందు ద వాడుతూ ఉన్నాం. సో ఫైనల్గా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ముందు ద వాడదామా ఏ వాడదామా అంటే సింపుల్గా ద రాసేయండి. ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ పాస్డ్ అన్ ఇర్రివోకబుల్ బిల్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ సెషన్. సో ఫైనల్గా ద అండ్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. సో ఈ నాలుగు ఆప్షన్స్లో గ్రామటికల్గా ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏందో మనం చూడాలి. సో ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. సో ఈ సెంటెన్స్ రైటా అంటే ఎస్ రైట్. ఎందుకు అని అంటే జనరల్గా మనకి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, సో జనరల్గా ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ మూవ్స్ అనేది V1 ఎస్ఆర్ ఈఎస్ కిందకి మనం తీసుకుంటాం కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్ అనేది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే జనరల్గా సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈస్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్టివ్. సో సింపుల్గా ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రైట్. థర్డ్ వన్ చూడండి, ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్. ఇక్కడ మనము ఇది డీటెయిల్గా చూద్దాం. ద ఎర్త్ మూవ్ అరౌండ్ ద సన్ అనేది రైట్ ఆర్ రాంగా అంటే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమనుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్టివ్ అనుకున్నాం. కాబట్టి ఒకసారి సబ్జెక్ట్ రాసుకోండి, IVU హీ షీ ఇట్ దే. సో జనరల్గా IVU V1 హీ షీ ఇట్ V1 ఎస్ఆర్ ఈఎస్ దే V1. నా ఇక్కడ ఎర్త్ అన్నాము, ఎర్త్ అనేది మనము హీ షీ ఇట్లో ఎవరుగా తీసుకుందాము అని అంటే ఇట్గా తీసుకుందాం. ఇట్గా తీసుకున్నప్పుడు జనరల్గా మనము V1 ఆర్ ఎస్ఆర్ ఈఎస్ రావాలి కాబట్టి ఇక్కడ మూవ్స్ రావాలి. కానీ ఏమొచ్చింది, మూవ్ వచ్చింది. మూవ్ అంటే ఏంటి, V1. సో V1 రావాలా, V1 ఎస్ఆర్ ఈఎస్ రావాలంటే V1 ఎస్ఆర్ ఈఎస్ రావాలి. అంటే ఇక్కడ ఎస్ రావాలి, ఎస్ వస్తే రైట్ అవుతుంది. కానీ ఎస్ లేదు కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మిస్టేక్ ఉంది, థర్డ్లో మిస్టేక్ ఉంది. ఫోర్త్ వన్ చూడండి, ద ఎర్త్ హ్యాస్ బీన్ మూవింగ్ అరౌండ్ ద సన్. ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది. ఇక్కడ హ్యాస్ బీన్ ఎక్కడ వస్తుంది, హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అనేది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. కాబట్టి స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది జనరల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్కి అనుగుణంగా ఈ పర్టికులర్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో ఫైనల్గా చూస్తే రాంగ్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 3లో రాంగ్ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ మూవ్ అని ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రాంగ్.